మీరు చెప్పినటువంటి గురుగారు మీకు ఇచ్చినటువంటి యోగానికి ఉన్నటువంటి పేరు ఏంటి గురుగారు గురుగారు మాకు ఇచ్చిన మొట్టమొదటి చిత్త నిరోధం అంటారే దాన్ని యోగం అంటారు అయితే ఇక్కడ నిరోధించటం అంటూ ఏమి ఉండదు ఎలా ఉంటుందంటే చూడండి అంతర్ ఇప్పుడు అంతర్దృష్టి సాంఖ్య యోగం అనేది ఇప్పుడు బాహ్యంగా చేసేది కాదు అంతర్దృష్టి అంటే లోన చూడటం భూమధ్యం నుంచి మన లోపలికి చూడటం అనేది నేర్పిస్తాం ఈ శరీరానికి తొమ్మిది ద్వారాలు సంగతి అందరికీ తెలుసు అవి బహిర్ముఖంగా ఉన్నాయి అంతర్ముఖంగా లోపలికి ఉండేటువంటి దారి ఒకటి ఉంది అది పదవ ద్వారం ఎస్ బంగ్లేకు హై అందరు నారాయణ సోయే హై హాత్మే కుంజీ లేకర్ కోలు సకేతో కోలో బాబా అని దాస్ గారు చెప్పిన మాట సో ఆ పదవ ద్వారమే ఇది శివుడికి ఉన్నటువంటి మూడవ నేత్రం మనందరికీ కూడా ఉంది బట్ బై డిఫాల్ట్ అది క్లోజ్ అయ్యింది దాన్ని తెరిచేవాడే గురువు నిన్ను అంతర్ముఖంగా చేయాలంటే అది తెరిచి నేను లోపలికి పంపిన గురువు మిగతా వాడు గురువులు కాదు మన్నించాలి నన్ను టీచర్స్ మాత్రమే రెండు రెండు ఉన్నాయండి ధ్యానము వేరు యోగం వేరు ధ్యానము కేవలము జీవతత్వానికి మాత్రమే అప్లై పరిమితమైనటువంటిది ధ్యానానికి యోగానికి అసలు సంబంధం లేదు సంబంధం లేదంటే జ్ఞానం ప్రిలిమినరీ స్టేజ్ మొట్టమొదట్లో అసలు ఏమీ లేనప్పుడు ధ్యానం అన్న బెటర్ అని చెప్పి ఇప్పుడు మనం ఎక్కడ నేర్చుకుంటున్నా అదంతా ధ్యానం యోగం కాదది అయితే యోగంలో కూడా మళ్ళీ మనసు అడ్డం పడుతుంది అంత ఈజీ కాదు యోగంలో కూడా మనసు అడ్డం పడుతుంది అక్కడ కూడా చిత్తం యొక్క వృత్తులు మనని వెంబడిస్తాయి వెంబడించినప్పుడు ఏమవుతుంది మనకి లోపల సాంఖ్యంలో ఒక దృశ్యం అంటే నీవు అంతర్నేత్రంతో చూడటాన్ని నేర్పిస్తారు మొట్టమొదట్లో అంతర్నేత్రంతో చూడ్చినప్పుడు అనేక దృశ్యాలు మనకి మన యొక్క అదేంటి దాన్ని ఏమంటారంటే హృద హృదయాకాశంలో మనకి విస్తరించి కనపడుతూ ఉంటాయి దానినే అన్నమయ్య ఏమన్నాడంటే కానక కన్నది కైవ అంటాడు అంటే చూడకుండా చూసేది మనకి ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలలో అన్నిటికంటే ప్రముఖమైన పాత్ర ప్లే చేసేది కళ్ళు మాత్రమే ఏదైనా చూస్తే నమ్ముతాం మనం అలాగే అంతర్దృష్టికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ దృశ్యము లోపలున్నటువంటి అదేంటి ప్రస్ఫుటమైన దృశ్యాలకి మనసు మనసు ఆకర్షితురాలయ్యి ఆ దృశ్యం వెంబడి వెళ్ళటం మొదలు పెడుతుంది మొట్టమొదట్లో మనసు అంటే ఏంటి భావ పరంపరే కదండి భౌతికమైనటువంటి విషయాల గురించి ఆలోచ ఇప్పుడు మీరు వచ్చారు మీ గురించి ఆలోచనలు లేకపోతే మీరు ఇక్కడికి రావాలి ఈ ఆశ్రమం ఎట్లా ఉండబోతుందనే ఆలోచనలు మీ భార్య గురించి మీ పిల్లల గురించి సంసారం పెళ్ళాం పిల్లలు ఇవే కదా మనసు అంటే ఇదే ఒక భావ పరంపర అంటే భౌతికంగా చూసేదాన్ని నువ్వు ఒక సాఫ్ట్వేర్గా దాన్ని మార్చుకోవటమే మనసు యొక్క అదంటే అది హార్డ్వేర్ని సాఫ్ట్వేర్గా మారుతుంది అంత అంతే మార్చేస్తుంది అంతే అది కదా అది మనకి అక్కడ అది మా ఓపెన్ అవుతూనే ఉంటుంది విండోస్ మన కంప్యూటర్లో విండోస్ ఓపెన్ అట్టుగా అది అవుతూ ఉంటుంది అక్కడికి ఈ విండోస్ ఆపి కొత్త విండోస్ని ఓపెన్ కొత్త విండో ఓపెన్ చేస్తాడు గురువు అసలు విండో ఓపెన్ చేస్తాడు సో ఆ విండో నుంచి చూడటం మొదలుపెట్టిన తర్వాత ఈ విండోస్ అన్నీ ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి సో అక్కడ పంచ ఇప్పుడు మనకి శంకరాచార్యుడు ఒకటి పాడతాడు నేతి నేతి అది చిదానంద రూపం శివోహం శివోహం ఆత్మషట్కల్లో అందులో ఏంటి మొట్టమొదట్లో ఇది నేను ఆకాశాన్ని కాదు నేను వాయువుని కాదు నా బంధున్న మిత్రు నా భార్య వరుసగా అట్లా ఒక్కొక్కటి కాదు కాదు ఇవన్నీ ఆకాశతత్వం వాయుంటే శివోహం శివోహం ఈ సాంఖ్యంలో ఆకాశతత్వం వాయుతత్వం జలతత్వం అగ్నితత్వం ఇవన్నీ కూడా అంతర్ అంతరంగంలో మనం దర్శించుకోగలుగుతాం ఎప్పుడైతే దర్శనం మొదలైనప్పుడు మనకి ఇంకా ఈ చిత్తం మామూలుగా ఉండేటటువంటి భౌతికమైన చిత్తం నెమ్మది నెమ్మదిగా దాని యొక్క రూపు కోల్పోతుంది అంటే నేను ఎక్కువగా యోగ పరిభాషలోనే చెబుతున్నాను అది మామూలుగా అర్థం అవ్వదు దానిని ఎందుకంటే అర్థం కాదు ఎందుకంటే కూడా ఇప్పుడు మీకు రాసినటువంటి భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ వేదాలన్నీ కూడా యోగిక పరిభాషలో రాయబడ్డాయి యోగి మాత్రమే దానిని తెలుసుకోగలడు యోగి మాట్లాడేది సంధ్య భాష అని ఒక వేరే భాష ఉంటుంది అంటే అది వాడేమి కల్పించిన భాష కాదండి దయచేసి అట్లా అనుకోకండి అదేదో కాదు ఎందుకంటే ఆయన భ్రూమధ్యంలో నిలబడి మాట్లాడతాడు అంటే ఒక పరమాత్మతత్వానికి జీవతత్వానికి మధ్యలో నిలబడి మాట్లాడే మాటలు అవి ఇప్పుడైతే ఎవడైతే ఈ యోగం నేర్చుకుంటాడో ఎక్కువగా పడి మాటలు అట్లాగే ఉంటాయి అందుకే ఈ స్వాములు అంటే ఏంటి అర్థం కాకుండా మాట్లాడటమే కదా వాళ్ళ గొప్ప విశిష్టత అని అనుకుంటారు కాదు అది నిజంగా జ్ఞాని మరుగు జ్ఞానికే తెలుసు వాడు నిజంగా యోగంతో మాట్లాడుతున్నాడా లేకపోతే పాండిత్యంతో మాట్లాడుతున్నాడు పాండిత్యం వేరు దయచేసి ఇప్పుడు మనకు గొప్ప గొప్ప ప్రముఖులు ఎంతో ప్రవచనాలు చెప్తారు వచనం అంటే ప్రవచనం వేరండి ప్ర అంటే ఆ ప్రజ్ఞలో ఉండి మాట్లాడటం వేరు మామూలుగా నిన్ను ఆకట్టుకునే విధంగా మాట్లాడ ఆ విధంగా ఇది ఇది ఉండదు సో ప్రవచనకర్త ఈజ్ డిఫరెంట్ వాడు ప్రజ్ఞలో ఉండి మాట్లాడుతా ప్రజ్ఞ అంటే ఈ ప్రజ్ఞ కాదు మనకు ఉన్న పంచ పంచభూత పంచ జ్ఞానేంద్రియాల ప్రజ్ఞ కాదు అది దానికి అతీతమైనటువంటి ప్రజ్ఞలో ఉండి చిత్ చిత్ స్వరూపంలో ఉండి యోగస్థుడై మాట్లాడేటటువంటి మా వాడికి వాడికి చిత్తం ప్రాబ్లం ఉంటుంది చిత్త వృత్తులు ఆటోమేటిక్గా దృష్టి ఎప్పుడైతే ఏర్పడుతుందో మెల్ల మెల్లగా అది మాయమైపోతుంది జాగృతమైన బుద్ధి కింద అదే రూపాంతరం చెందుతుంది భగవద్గీత కృష్ణుడి ద్వారా వచ్చినప్పుడు కూడా ఆయన ఆ స్థితిలో ఉండే చక్రం ఇది యోగ శాస్త్రే ఇది అదేంటి ఇది శ్రీమద్ భగవద్గీత గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయం శాస్త్రే శ్రీకృష్ణార్జున యోగశాస్త్రం అంటున్నాడండి యోగం చేయని వాడికి ఎట్లా మనకి ఎట్లా అర్థం అవుతుంది మాకు అర్థం కాలి అంటే నేను అర్థం చేసుకునేది భగవద్గీత అంతకుముందు మా గురువుగారు ఉపదేశం చేయ నేర్చుకోకముందు నేను చాలాసార్లు దాన్ని చూడటం జరిగింది ప్రతిపదార్థం తాత్పర్యం మన

సాంఖ్యయోగము యోగము అయిన తర్వాత అమనస్క యోగంలోకి వచ్చిన తర్వాత వీటి యొక్క అంతరార్థాలు అవగతం అవడం మొదలైంది తరువాత ఒక విషయం విన్నప్పుడు దీని లోపల అర్థం ఏమై ఉంటుంది అనేటువంటి వెళ్ళేటువంటి ఒక నిశ్చితమైనటువంటి అప్రోచ్ పరిశీలన సో ఆ విధంగా ఆలోచించడం అనేది తెలిసింది కాబట్టి అప్పుడు ఏమైంది ఆ పర్టికులర్ శాస్త్రాన్ని నువ్వు చదివినా చదవకపోయినా దానిలో ఉన్నటువంటి మెసేజ్ ఏమిటనేది మనం అవగతం చేసుకోగలిగినటువంటి స్థాయి మనకు ఏర్పడుతుంది సో ఆ విధంగా ఇప్పుడు ఏ చదువు మనం అన్ని శాస్త్రాలు మేమేం చదవలేదు నిజానికి మాట్లాడితే కానీ మీరు ఏ శాస్త్రమైనా తీసుకురండి దానిలో ఉన్న అంతరార్థం చెప్పగలిగిన స్థితి మా గురుదేవుల యొక్క అనుగ్రహంతో ఏర్పడింది ఎందుకు అంటే చదవబాల్సింది ఏదైతే ఉందో అది చదవడం జరిగింది వేమన చెప్తాడు చదివి 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 చావంగ నేటికి చావులేని చదువు చదవవలయు అట్టి చదువు లేక కోటి జనులు చచ్చిరి కదా విశ్వదాభిరామ వినరువేమ దీనిలో అర్థం ఏమిటి చెప్పండి చావులేని చదువు అంటే మనం చచ్చిపోవని కాదు మన చదువు ఏదైతే ఉందో అది చావదు అది నువ్వు ఇంకొకరికి అందించినప్పుడు ఇది ఎప్పుడు జీవధారగా నడుస్తూనే ఉంటుంది పరంపర ప్రతి దాంట్లోనూ అనుభూతులు వస్తాయండి అవి ఇలా అని చెప్పడం అంత శ్రేయస్కరము కాదు ఇది కాదు అయితే ఒక్క విషయం బహిర్గతంగా చెప్ప చెప్పచ్చు ఇది ఒకటి అంటే గురుగారు చెప్పినట్టుగా కొన్ని మనం చెప్పడానికి వీళ్ళేదు అంటే సాధన చేసిన వాళ్ళకి మాత్రం అది అర్థం అది బాగుంటుంది లేకపోతే అది ఏ దేవాలయానికి వెళ్ళినా ఆ యొక్క విగ్రహం ఏ యోగంలో నిలబడి ఉన్నది లేకపోతే ఏ యోగంలో కూర్చుని ఉన్నది ఏ అది అత అది తారకం చేస్తున్నదా అది అమనస్కంలో ఉన్నదా అంటే ఆ స్టేజ్ ఆ విగ్రహం యొక్క స్టేజ్ దానిలో మెసేజ్ తెలుసు అనే రహస్యం మనకు అర్థం ఇప్పుడు రవణ భగవాన్ గారు ఉన్నారు కదండి వారి ఆశ్రమానికి వెళ్ళి చూడండి మీరు కొన్నిసార్లు కుడికాలు పైన వేసుకు కూర్చుంటాడు కొన్ని చోట్ల ఎడమకాలు పైన వేసుకూర్చుంటాడు అవి రుణ తర్వాత బాబా గారు అట్లా తెలిసిన యోగి ఎవరైనా సరే ఆయన కూర్చున్న విధానాన్ని బట్టి ఆయన ఏ తారకంలో ఉన్నారో చెప్పచ్చు అంటే ఏ స్వరంలో ఉన్నారో తెలుసుకోవచ్చు ఇది రహస్యం తెలిసేది అందరికీ చెప్పడానికి అవకాశం లేదు తర్వాత రమణ భగవాన్ గారు ఏనాడు కూడా వెళ్ళకితల పడుకోలేదు పడుకోలేదుట నేను చదివాను ఆయన ఎప్పుడు ఒకవైపుకి తిరిగి పడుకునేవారు అంటే అర్థం ఏంటంటే మనలో ఉన్నటువంటి దైవశక్తి ఒకరోజు ఒకవైపు పనిచేస్తుంది ఆ రోజు పడుకునేటప్పుడు ఆ శక్తిని ఉద్దీపింపజేసుకుని దాని మీద పెట్టి పడుకోవాలి అప్పుడు దైవశక్తి నీకు అను అనుకూలంగా నీకు ప్రవర్తిస్తుంది ఇది రహస్యం తర్వాత నువ్వు కాలు బయట పెట్టాలంటే ఏం చేయాలో చెప్తారు తర్వాత ఉండవలసినటువంటి స్వరం నీకు లేనప్పుడు ఎలా మార్చుకోవాలో చెప్తాం ఇవన్నీ రహస్యంగా ఉంటాయి బయటికి ఏం కనబడో పిచ్చోడలేక ఉండే మా గురుగారు చెప్తుండేవాడు ఏమి తెలియక ఉండవలనన్నా ఈ లోకం అందున ఎడ్డివాని తిరగవలనన్నా తిరగలనన్నా పిచ్చోడలేక ఉండాలి చేస్తే ఏమి తెలియకూడదు అన్నీ మన లోపలే ఉన్నాయి ఎందుకని మొదట్లోనే చెప్పాను మీకు ఏది చెప్పినా నీ శరీరానికి అన్వయం చేసుకో దానిలోనే వెతుకు దానిలోనే నీకు దొరుకుతుంది అనసరు బయట ఎక్కడా వెతకద్దు అని చెప్పి సో దీనికి సంబంధించి ఈ విధంగా ఉంటుంది అట్లా మేము చాలా దేవాలయాలకు వెళ్ళి మాలో మేమే ఆనందిస్తూ ఉంటాం అనమాట ఈ ఆ అద్భుత రహస్యాలు వెంకటేశ్వర తిరుపతికి వెళ్ళినా ఒక రహస్యం కనపడుతుంది గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్ళినా మాకు రహస్యం అలాగే శ్రీరంగం వెళ్ళాం అక్కడ ఒక రహస్యం తర్వాత మధుర మీనాక్షి అక్కడ ఒక రహస్యం ఆ అమ్మవారి రహస్యాలు సందర్భం చింత వెంకటేశ్వర స్వామి పేరు ఎత్తింది మా గురుగారు ఆయన సో ఆయన ఎత్తుంది కదా మరి ఆయన కళ్ళ మీదగా కూడా నామం పెట్టుకుంటాడు దాని గురించి ఏమైనా అవగాహన ఉందా వెళ్తున్నారు వెళ్తున్నాం అందరం వెళ్తున్నాం చూస్తున్నాం కంటి మీదుగా కూడా పెడుతున్నారు మామూలుగా ఇట్లా నవం నవం పెడతాం ఇవి రెండు రెండు యోగ రహస్యాలు ఇలా అడ్డం పెట్టి పెట్టుకునేది ఒక యోగ రహస్యం నిలువుగా పొట్టు పెట్టుకునేది ఒక యోగ రహస్యం రెండు రెండు మా యోగానికి సంబంధించినవి అది చెప్పి వదిలేసి అడ్డబొట్టు నిలువు బొట్టును కొట్టుకుంటున్నారు మన జనం ఏం చెప్తాం దానికి మనం ఏం మాట్లాడడం యోగి టెక్నిక్వి ఆ టెక్నికల్గా వాళ్ళు అక్కడ విగ్రహాన్ని మలిచి చేసేటప్పుడు అతను మెసేజ్ ఇస్తున్నాడు శిల్పి మనకి నాన్న ఇందులో ఈ రహస్యం ఉందిరా పట్టుకోమని అందుకు వెళ్ళాలి దేవాలయాలకి పుణ్యక్షేత్రాలకి సో ఎందుకు పెట్టాడంటే ఈ రెండు కళ్ళతో నువ్వు చూసేది ఈ ప్రపంచం అంతా అబద్ధం ఇది నిలబడేది కాదు ఎద్దృశ్యం తద్నాశం క్లోజ్ కాబట్టి ప్లీజ్ క్లోజ్ దట్ చూసి చూడవలసింది అన్నింటినీ చూసేది ఒక నేత్రం ఉంది పశ్చతి సపశ్యతి అంటాడు భగవద్గీతలో అంటే ఏది చూస్తున్నావో అదే చూసేది అది ఉన్నవాడే నిజమైన చూసేవాడు మిగతా వాళ్ళు అందులో అన్నాడు ఈ కళ్ళతో చూసేవాళ్ళు అందులో ఎందుకని అది పోయేది ఈ కంటితో చూసేది ఈ కన్ను టెంపరీ చూసేది అంతకన్నా టెంపరీ కాబట్టి ఇవి రెండు ఉండేవి కాదు అనిత్యాలు ఇవి నిత్యమైంది ఒక కన్ను ఉంది మూడవ కన్ను ఇది దీన్ని ఆపరేట్ చేసి చూడడానికి ఆయన ఏం చేశాడు ఈ రెండు కళ్ళని మూసేశాడు బొట్టు పెట్టి మధ్యలో ఒక సన్న తిరునామం పెట్టాడు ఏమిటండి ముక్కు దిక్కు ఎక్కు పెట్టి నిక్కి చూడరా మన తత్వంలో చెప్తారు అంటే నాశకాగ్రముందు నయమును జీర్చుక మూసి కను మూలలందు చూచి చూడనతటే చుకయోగి విశ్వదాభిరామ విను వేమనం బ్రహ్మాండం అనేటువంటి రా రాజయోగి దైవభక్తుడు కాదు ఆయన గ్రహ పూజలు అది నేను మాట్లాడేది అంతవరకు అర్థమైందండి సో అది అంత రహస్యం చెప్పాడు ఆయన కాబట్టి ముక్కు దెక్కి ఎక్కి దిక్కి నెక్కి పెట్టి చూడరు అంటే ఏమిటి ఈ సీదా ఇట్లా వెళ్ళి నువ్వు ఇక్కడికి చేరడం శాస్త్రా చూడటం అనమాట ప్రాణాలను తీసుకెళ్తాం అది భగవద్గీతలో చెప్తాడు కదా పైకి తీసుకువెళ్ళిపోయి ప్రాణాలను నిలబెట్టి ఇక్కడ భ్రూ మధ్యంలో కానీ మూర్ధస్థానం అంటాం దీన్ని ఇక్కడ కానీ నువ్వు నిలబెట్టడం నేర్చుకుంటే నువ్వు చేయాల్సిన పని ఆ స్థితిలో ఈ ప్రాణాన్ని వదిలేస్తూ చేస్తాను వదిలేటువంటి బయటికి వెళ్తాం లయింప చేయటాన్ని లయింప చేయటాన్ని దట్ ఈస్ నువ్వు నన్నే చేతావు అని చెప్పి ఆయన అక్కడ చెప్తున్నాడు మనకి చక్కని అభయం ఇచ్చాడు ఆయన భగవద్గీతలో ఒక్కొక్క మెట్టులో సాంఖ్య యోగం తర్వాత ఏమవుతుంది తారక యోగం తర్వాత ఏమవుతుంది అమనస్క యోగం తర్వాత ఏమవుతుంది వాట్ మార్పులు వస్తాయి మనలో ఇవన్నీ కూడా ఒక్కొక్క మెట్టు దాటినా కొద్దీ ప్రపంచం మీద వైరాగ్యం రావటం మొదలు పెడుతుంది నిజంగా మనం ఏమీ వదిలిగా కానీ నీ దృష్టి మరలిపోతుంది నీ వాటిని చూసే విధానం ఇప్పుడు చూడండి ఒకే అందమైన అమ్మాయిని తండ్రి ఒక విధంగా చూస్తాడు అలాగే ప్రియుడు ఒక విధంగా చూస్తాడు ఆ పిల్ల ఒకతే సో నీకు తండ్రి చూసే చూపులాగా అయినప్పుడు ఏమవుతుంది తండ్రి ఎప్పుడు సంరక్షకుడుగా మాత్రమే ఉంటాడు దాన్ని అనుభవించాలి అనేటటువంటి రూపు పోతుంది అలాగే ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గానికి వస్తామో మనం ప్రకృతిని అనుభవించాలి అనేటటువంటి ఒక ఆశ కంప్లీట్గా నిర్మూలన ప్రకృతి ఒక ఆరాధ్య దేవత ప్రకటితమైనటువంటి పరమాత్మ స్వరూపం మాత్రమే ఇది సో దీని నుంచి నేను ప్రకృతికి ఇవ్వాలి కానీ పొందాల్సినది ఏమీ లేదు అనేది ఒక విధమైనటువంటి గట్టి నిర్ణయం అంటే గ అసలు మనలోకి అది జీర్ణించుకుంటుంది దీంట్లోంచి మనం తీసుకోవడానికి ఏం లేదు మిదగం సర్వం ఇదంతా కూడా ప్రపంచం పరమాత్ముడి యొక్క లీలతో ఏర్పడినటువంటిది ప్రతిదీ ఒక ఆయన యొక్క ఆజ్ఞలేదే దీంట్లోంచి ఏమో ఇది నువ్వు ఒక జీవిని ముట్టుకోవాలన్నా ఒక జీవిని చంపాలన్నా ఒక జీవిని ఏడిపించాలన్నా ఒక ఆహారం తినాలన్నా ప్రతిదానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక పద్ధతి ప్రకారమే మనం తీసుకోగలం